నమస్తే అన్న, అందరికి నమస్కారం. ఒక కువైటీ పౌరుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని భద్రతా సిబ్బందిని హతమార్చేందుకు ప్లాన్ చేయడం, కువైట్ రాజు మరియు అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించిన పాలకులు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లను అవమానిస్తూ మాట్లాడడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తీవ్రవాదానికి సంబంధించి తీవ్రవాదం కోసం అలాగే ఇతరులను ప్రోత్సహించడం వంటి పలు కేసుల్లో మనం చూసుకుంటే కువైట్ అప్పీల్స్ కోర్టు ఒక కువైటీ పౌరుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కువైట్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కింద లెబనాన్ లో అతన్ని అరెస్టు చేయగా అంతకు ముందు కువైట్ రాజును దూషించినందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే అతను తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు గట్టిగా ప్రయత్నించాడని చెప్పి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే కువైట్ రాజును తిట్టడం, అలాగే కువైట్ లో ఉన్న భద్రతా సిబ్బంది సైనికులు కాని పోలీసులు కాని వాళ్లను హతమార్చేందుకు ప్లాన్ వేయడం, సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో అందరినీ రెచ్చగొట్టే విధంగా, యువకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల కువైట్ దేశానికి ద్రోహం చేసిన కింద అతన్ని లెబనాన్ లో అరెస్టు చేసి ఆ తర్వాత కువైట్ కు తీసుకువచ్చిన తర్వాత అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇటీవల కాలంలో కువైట్ లో మనం చూసుకుంటే తీవ్రవాదానికి సంబంధించి చాలా మంది కువైటీ పౌరులు అరెస్ట్ అవుతూ ఉన్నారు, మన మధ్యనే ఇటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న అధికారులు కూడా నిఘా పెంచాలని, భద్రత పెంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.